దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. మనస్సాక్షితో కాసేపు అనే ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? మనం కొద్దిసేపు ప్రార్థనలో కూర్చుందామా? ఒకవేళ మీరు ఫోన్ మాట్లాడుతున్నట్లయితే, ఒకవేళ మీరు వేరే వేరే పనులు చేస్తున్నట్లయితే, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. మనము దేవుడి సన్నిధిలో కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం, మన ప్రతి విన్నపాన్ని దేవుడి సన్నిధిలోకి తీసుకుని వద్దాం. ఈరోజు దేవుడి మంచి మాటలు విని, మంచి వాక్యాన్ని విని మనము ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అనుదిన జీవితంలో మనం నడుస్తున్నప్పుడు, మనం ప్రార్థనకు వచ్చినప్పుడు ఎప్పుడు మనకు ఒక అలవాటు ఏంటంటే, మన కోసం మనం ప్రార్థిస్తాం, మన అవసరాల కోసం మనం ప్రార్థిస్తాం, మనము అక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ చాలాసార్లు మనము అవన్నీ గమనిస్తే మనము స్వార్థపరులుగా బహుశా జీవిస్తున్నామేమో ఆత్మీయంగా అనే అనుమానం, ప్రశ్న మనకు కలుగుతూ ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పౌలు ఒక మాట అంటున్నాడు, మీరు ఒకరి కొరకు ఒకరు ఎప్పుడు కూడా ప్రార్థించే వాళ్ళలాగా ఉండండి అనే మాటని ఆయన చెప్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, రోజు దేవుని సన్నిధిలోకి వచ్చే మనము కేవలము మన కోసమే ప్రార్థన చేయకుండా, కేవలము మన అవసరాల నిమిత్తమే ప్రార్థన చేయకుండా, మనము ఇతరుల అవసరాలను గ్రహించి మనం ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు అధిక ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామంట. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ప్రార్థిస్తామో, మనం ఎప్పుడైతే ఇతరుల అవసరాలను గమనించి మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తామో, దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళని ఆశీర్వదించడమే కాదు, మీ ప్రార్థన ఫలితంగా మీరు వారి కోసం ప్రార్థించారు కాబట్టి దేవుడు మీ ప్రార్థనలకు కూడా జవాబునిస్తాడు. ఒకనొకసారి అంట, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తున్నారంట. అనుకోకుండా ఆ పడవ ఆ సముద్రంలో తుఫానుకి ఆ పడవ రెండు ముక్కలుగా అయిపోయింది. వీరిద్దరూ చిన్నగా అలాగో ఇలాగో ఈత కొట్టుకుంటూ వాళ్ళు ఆ ఒడ్డుకు చేరారు. ఆ ఒడ్డుకు చేరిన తర్వాత వీళ్ళిద్దరికీ ఏ పని కూడా రాదు, కానీ ఇద్దరికీ ప్రార్థన చేయడం మాత్రం వచ్చంట. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ యొక్క చిన్న దివి మీదకి ఎక్కుతూ ఉన్నారు. ఆ దివి మీదకి ఎక్కి వాళ్ళు అనుకున్నారు, మన ఇద్దరికీ ప్రార్థన చేయడం తప్ప ఏమి రాదు కాబట్టి మనము ప్రార్థన చేద్దాము అని అనుకున్నారంట. రెండవదిగా వాళ్ళు ఒకరితో ఒకరు ఏమనుకున్నారంటే, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడో మనము పరిశీలిద్దాము అని చెప్పి వాళ్ళొక అవగాహనకి వాళ్ళు వచ్చారంట. అయితే కొన్ని రోజులు గడిచాయి. ఒక అబ్బాయి పేరు రాకేష్ అంట, ఇంకొక అతని పేరు డేవిడ్ అంట. ఈ యొక్క రాకేష్ అనే వ్యక్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఇదిగో నాకు తినడానికి ఏమీ లేదు, నాకు ఆహారం దయచేయి అని ప్రార్థించాడంట. వెంటనే ఆ యొక్క అరటి చెట్టు మీద చాలా పళ్ళు కనపడ్డాయి. ఆ పళ్ళు కనపడ్డప్పుడు ఆ పళ్ళు కోసుకొని ఆయన ఆకలి తీర్చుకున్నాడు. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ రాకేష్ అనే వ్యక్తి మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు ఒక భార్య ఉంటే బాగుంటుంది, నాకు ఒక సహవాసిగా ఉంటుంది, నేను ఆమెతో సంతోషంగా ఉండగలుగుతాను, నాకు ఒక భార్యనివ్వు అని అడిగాడంట. అనుకోని విధంగా, ఆశ్చర్య విధంగా ఆయన ప్రార్థనకి జవాబు వచ్చింది. ఒక ఆమె మళ్ళీ వీళ్ళు ఎలాగైతే తుఫానులో కొట్టుకొని వచ్చారో, ఆమె కూడా ఒక తుఫానులో అలాగే ఒక పడవ తుఫానులో అలాగే కొట్టుకొని వచ్చి ఆమె ఒడ్డుకు చేరి ఆమె ఒడ్డున కనపడిందంట. ఈయన వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యాభర్తలుగా వాళ్ళు జీవిస్తున్నారంట. అలా కొంత సమయం గడిచిపోయింది. మళ్ళీ అడిగంట, ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలి అని అడిగంట, దేవుడు ఇల్లు ఇచ్చాడంట. దాని తర్వాత ప్రభువా నాకు బట్టలు కావాలని అడిగాడంట, దేవుడు బట్టలు ఇచ్చాడంట. అన్నీ అయిపోయిన తర్వాత చివరిగా ఈ రాకేష్ అనే వ్యక్తి, ప్రభువా మాకు ఒక మంచి ఓడనివ్వు, ఈ ఓడలో తిరిగి మా ఇంటికి మా ఊరికి మేము వెళ్ళిపోతాం అని ప్రార్థన చేశాడంట. దేవుడు ఆశ్చర్య విధంగా ఆయన ప్రార్థనను ఆలకించి మరుసటి రోజు ఒక ఓడని ఆ యొక్క తీరానికి పంపించాడంట. ఆయన తిరిగి ఆయన భార్యతో ప్రయాణమైపోతూ ఉంటే
ఈ దావీదనే దావీదనే వ్యక్తి జీవితంలో ఏమీ జరగడం లేదు. అయితే ఆయనను వదిలేసి ఆయన భార్యను తీసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడంట. ఆ వెళ్తూ ఉన్న సమయంలో దేవుడు ఈ రాకేష్ అనే వ్యక్తిని ప్రశ్నించాడంట, నాయనా నీతో పాటు ఈ దావీదనే వ్యక్తి కూడా వచ్చాడు కదా, మరి ఆయనని నీ ఓడలో తీసుకొని వెళ్ళడం లేదా అని అడిగాడంట. అప్పుడు వెంటనే రాకేష్ అన్నాడంట, ప్రభువా ఇన్ని రోజులు ఇవన్నీ నాకు వచ్చినవి నా ప్రార్థన ఫలితం వల్లనే. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఆహారం వచ్చింది, నేను నీకు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో నాకు భార్యనిచ్చావు, ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఇల్లునిచ్చావు, ఇదిగో నేను ప్రార్థన చేసినప్పుడు ఈ ఓడను పంపించావు. ఆ దావీదు ప్రార్థన చేసినప్పుడు ఒక్కటి కూడా జరగలేదు కాబట్టి ఆయన బహుశా నీ బిడ్డగా ఉండడానికి ఆయన అర్హుడు కాదేమో, అందుకని ఆయన వదిలేసి వెళ్తున్నాను అనే మాటను చెప్పాడంట. అప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఈ రాకేష్ అనే అబ్బాయికి ఒక మాట చెప్పాడంట, నాయనా నీవు అది కావాలి ఇది కావాలి అని అడిగావు, కానీ దావీదు ఏమడిగాడో తెలుసా? రాకేష్ ఏం ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనకన్నిటికీ జవాబు ఇవ్వు దేవుడా అని మాత్రమే ప్రార్థించాడు. ఆయన ప్రార్థనలన్నింటిలో కూడా ఒకటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటంటే, నా సహోదరుడైన రాకేష్ ఏం ప్రార్థిస్తున్నాడో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వని ఆ ఒక్క ప్రార్థన తప్ప దావీదు ఏ ప్రార్థన కూడా చేయలేదు. ఇంకా నీకు చెప్పాలి అంటే, నేను దావీదు ప్రార్థన వినే నీకు అన్నీ సమకూర్చాను అనే మాటని దేవుడు చెప్పాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిన్న కథ ద్వారా మనము నేర్చుకోవచ్చు, మనము చాలా అవసరాలు మనకి తీరుతున్న అవసరాలు కేవలము మన ప్రార్థన వల్ల కాదు, కానీ చాలామంది మనకు తెలియకుండా మన అవసరాన్ని గుర్తించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఆ ప్రార్థన ఫలితముగానే ఈరోజు దేవుడు అనేక విషయాలని దేవుడు మనకి సమకూరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము కూడా ఇతరుల కోసం ఎందుకు ప్రార్థించకూడదు, గురువుల కోసం ఎందుకు ప్రార్థించకూడదు, కన్యాశ్రీల కోసం ఎందుకు ప్రార్థించకూడదు, తిరుసభ కోసం ఎందుకు ప్రార్థించకూడదు, దివ్యవాణి టీవీ కోసం, ఈ సువార్త ఛానల్ కోసం ఎందుకు ప్రార్థించకూడదు? మన ప్రార్థన వల్ల దేవుడు బలముగా ఆ యొక్క ఛానల్ని కానీ బలముగా ఆ తిరుసభని కానీ దేవుడు నడుపుతాడు. ఎందుకంటే వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం, పేతురు గారు జైల్లో ఉన్నప్పుడంట అక్కడున్న సంఘము, అక్కడున్న విశ్వాసులందరూ కలిసి వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విశ్వాసుల ప్రార్థన విని, ఆ సంఘం యొక్క ప్రార్థన విని పేతురుని ఆ జైల్లో నుంచి తప్పించినట్లుగా మనము అపొస్తల కార్యాలు 12 అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు మనము ఒక సత్యాన్ని, ఒక వాక్యాన్ని మనం అలవాటు చేసుకుందాం, ఒక ప్రార్థనని మనం అలవాటు చేసుకుందాం. మన అవసరతల కోసం మాత్రమే మనం ప్రార్థించకుండా స్వార్థికుల కోసం ప్రార్థిద్దాం, దేవుని సేవ చేసే వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. అంతేకాదు, ఎవరెవరైతే మనకి అవసరతలో కనపడుతున్నారో వాళ్ళ అవసరతను గమనించి వాళ్ళకు మనకి ప్రార్థించమని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ అవసరతను గమనించి మనం వాళ్ళ ప్రార్థించడానికి, వాళ్ళ కోసం ప్రార్థించడానికి మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద చాలా కోపంగా ఉన్నాడు. వాళ్ళు అనేక మార్లు పాపం చేశారు. ఆ పాపం చేసినప్పుడు దేవుడు మోషే దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నీ ఉగ్రత ఈ ఇజ్రాయెల్ ప్రజల మీద రాకుండా ఉంచండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తున్నాడో ఆ ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేసినప్పటికీ మోషే ప్రార్థన విని దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ ప్రజల మీద రాకుండా దేవుడు ఆపుతూ ఉన్నాడు. మోషే ప్రార్థన ఇజ్రాయెల్ ప్రజలకి తోడనేట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంతేకాదు, బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి తన సేవకుడు స్వస్థపరచబడాలి అని ప్రార్థన చేశాడు. ఆ శతాధిపతి ప్రార్థన ద్వారా ఆయన సేవకుడికి స్వస్థత వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్న మనమందరము కూడా కేవలము నా అవసరాల కోసం కాదు, కేవలము నా స్వార్థం కోసం కాదు, నేను కూడా ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తిగా నేను ఉండాలి. నాకు దేవుని రాజ్యం పట్ల భారము కలిగి ఉన్నప్పుడు మనము ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉంటాం. ఒక నిర్ణయం ఖచ్చితంగా ఈరోజు మనం తీసుకుందాం. చూడండి, నెహెమ్యా అనే వ్యక్తి
బైబిల్లో చూస్తున్నాం. ఈ నెహెమియా అనే వ్యక్తి ఆయన ఆ యెరూషలేము ప్రాకారపు గోడలు పడిపోయినప్పుడు భారము కలిగి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడో దేవుడు ఆ యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి నెహెమియాకి దేవుడు శక్తినిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలా అనేక ఉదాహరణలు మనం బైబిల్లో చూడవచ్చు. తిమోతి మంచి సువార్తికుడు కావాలి అని పౌలు తిమోతి కోసం ప్రార్థించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు ఇవన్నీ ఉదాహరణలు గమనించిన మనం, వీళ్ళందరి జీవితాలని గమనించిన మనం ఒక సత్యాన్ని తెలుసుకుందాం. ఒక వాక్యాన్ని, ఒక మాటని మనము అలవాటు చేసుకుందాం మన జీవితంలో. నేను కూడా నా కోసం కాకుండా, నా కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఇతరుల అవసరాలను గమనించి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు వాళ్ళు దీవించబడతారు, ప్రార్థన చేసిన నేను కూడా దీవించబడతాను. ఇలాంటి మంచి నిర్ణయంతో ఈరోజు మనము పడుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసి మనము ఈరోజు దేవుడి సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసి ఈ ప్రత్యేకమైన కృపను ఇవ్వమని దేవుని అడుగుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, అయ్యా ఈ ప్రోగ్రాం చూస్తున్న వీరందరూ కూడా ఇతరుల అవసరతలను గమనించి మనము ప్రార్థన చేయటానికి వాళ్ళ కృపను ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. విజ్ఞాపన వరముని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఇతరుల కోసం ప్రార్థించే భారాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు అయ్యా వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వమని, వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబాలను కూడా దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అధికంగా దీవించునుగాక. శాంతి సమాధానము నెమ్మది మీ కుటుంబాలకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ గుడ్ నైట్.